కృష్ణా జిల్లా నూజివీడు. నూజివీడులో ఆదివారం జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. 70,000 నగదు, 4 బంగారు ఉంగరాలు, బంగారు చైను, ఆస్తికి సంబంధించిన వీలునామా, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకరు మృతుని కుటుంబానికి చెందినవాడు కాగా మరొక వ్యక్తి ముద్దాయి స్నేహితుడు. హత్య కేసులో అరెస్ట్ అయిన నిందితులు దండపూడి వెంకట ప్రసాద్ కాగా మృతుడు వణుకూరి ప్రేమకుమార్ అని నూజివీడు డీఎస్పీ తెలిపారు. హత్యకు ఆరోపించబడిన జోనుపూడి గంగులకి 4 కుమారులు కాగా 2 కుమారులు అనారోగ్యంతో మృతి చెందారని, వారి దినకర్మ ఖర్చులకు 6 లక్షల రూపాయల అప్పు కాగా పెద్ద కొడుకు శేఖర్తో కలిసి మృతుడు గంగులు తీర్చినట్లు ఎస్పీ తెలిపారు. ఈ అప్పులో కొంత భాగం తీర్చమని గంగులు అతని మరో కుమారుడు జగన్మోహన్ రావు, కొడుకైన జోనపూడి వెంకట వరప్రసాదు అతని తల్లిని అడగ్గా వారు నిరాకరించడంతో వారి నివాసం ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని మృతుడు చెప్పడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. మృతుడు గంగులు కోటవారిపేటలో ఉన్న 5 సెంట్ల స్థలంలో 2 నివాస గృహాలు పెద్ద కుమారుడికి చెందేట్లుగా వీలునామా రాయడం జరిగిందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. దీంతో మృతుని మనవడు అతని తాతపై కక్ష పెంచుకుని తన స్నేహితుడి సహాయంతో ఈ నెల 11వ తేదీ రాత్రి సుమారు 1 గంట నుండి 2 గంటల సమయంలో మృతుడు తన ఇంట్లో మంచంపై నిద్రిస్తూ ఉండగా బలమైన కరెంటు సర్వీస్ వైర్ను గొంతుకు బిగించి చంపినట్లు దర్యాప్తులో తేలినట్లు డీఎస్పీ తెలిపారు. అనంతరం మృతుని వద్ద ఉన్నటువంటి 70,000 నగదు, 4 బంగారు ఉంగరాలు, 1 బంగారు చైను, మృతుని ఆస్తికి సంబంధించి రాసిన వీలునామా తీసుకుని హత్య చేసిన ఇద్దరు అక్కడి నుండి పారిపోయినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన నూజివీడు సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ను పట్నా ఎస్ఐ టి రామకృష్ణ, ముస్నూరు ఎస్ఐ రాజారెడ్డి, నూజివీడు రోడ్ల ఎస్ఐ లక్ష్మణ్, సీసీఎస్ ఎస్ఐ అజయ్ మరియు సిబ్బందిని డీఎస్పీ అభినందించి వారికి నగదు రివార్డును కూడా అందజేశారు. వృద్ధుని హత్య చేసినటువంటి నేరస్తులను ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 4 బంగారు ఉంగరాలు, 1 బంగారు చైను, 70,000 రూపాయల నగదు, ఈ ఆస్తి గురించి రాసుకున్నటువంటి డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు నిందితులను కూడా ఈరోజు కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తూ ఉన్నాం. ఈ హత్య చేసిన వారిలో ఒక వ్యక్తి వచ్చి వృద్ధుని యొక్క కుమారుని కొడుకే అంటే మనుమడు తన యొక్క స్నేహితుని సహాయంతో ఈ యొక్క ముసలాయన ఆస్తిలో వివాదాల కారణంగా తాను హత్య చేసినట్టు నేరాన్ని అంగీకరించడం జరిగింది. సో హత్య చేయడానికి తన స్నేహితుని కూడా సహాయం తీసుకొని పడుకొని నిద్రపోతున్నటువంటి వ్యక్తి ఇంట్లోని